వేదాద్రి ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయ విశిష్టతని ఒకసారి రమగారు గారు తెలుసుకుందాం. రమగారు, మనం వేదాద్రిలో ఉన్నాము. యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం. ఈ ఆలయం యొక్క విశిష్టత ఒకసారి. ఇది పంచనరసింహ క్షేత్రం. అంటే మామూలు దేవాలయాల్లో మనకు ఒక నరసింహస్వామి ఉంది, ఆ తర్వాత లక్ష్మీదేవో చెంచులక్ష్మ వారు అమ్మవార్లు ఉభయ దేవేరులు వేయించేసి ఉంటారు. క్షేత్ర పాలకుడు ఒక స్వామి కనిపిస్తాడు. వేదాద్రి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పంచనరసింహ క్షేత్రం అంటే ఐదుగురు నరసింహస్వాములు ఉన్నారు. ఐదుగురు ఐదుగురితోటి ప్రతిష్ఠ చేయబడ్డారు అట్లా కనిపిస్తుందన్న. అయితే మనం ఒక్కొక్క మనకి పంచభూతాలు ఉన్నాయి కదా, పృథ్వీ తేజో వాయు ఆకాశాలు, ఏది తీసుకున్నా ఈ ఐదుటితోటి మానవ జీవితం నిర్మితమైంది. దేనితోటి? పంచభూతాలు. ఆ పంచభూత ఇది మనకు తెలిసిందేమో పంచభూత లింగాలు తెలుసు. పంచభూత నరసింహ క్షేత్రంగా ఇది ప్రతిష్ట చెందుకెక్కింది. ఒక్కొక్కటి ప్రతిష్ట, ఐదు రకాల ప్రతిష్టలు చెప్తారట సహజంగా లోకంలో చెప్పుకునేది, అంటే శాస్త్ర ప్రకారం చెప్పేది. ఎట్లా చెప్తారు? ఒకటేమో స్వయంభూ క్షేత్రాలు, అవి మనం తెలుసుకుంటూ ఉంటాం, అక్కడక్కడ కనిపిస్తాయి. స్వయంభూతో పాటు స్వయంభూ అనగానే ప్రత్యేకమైన విశిష్టమైన పూజలు చేస్తారు, భక్తులు కూడా ఎక్కువ ఉత్సాహం చూపిస్తూ ఉంటారు వెళ్ళి దర్శించుకోవడానికి. అంటే ఏ రూపంలో కనపడితే ఆ స్వామికి ఆ రకమైన పూజా విధానమే అక్కడ చెప్పబడిందే గాని మన శాస్త్రం లేదు ఇంకా అక్కడ. అయితే రెండోది దేవ నిర్మితం, అంటే బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు ప్రతిష్ఠ చేసింది రెండోది. మూడోది యక్ష నిర్మితం, దేవతలు గంధర్వులు అలాంటి వాళ్ళు వాళ్ళు ప్రతిష్ఠ చేసింది. తర్వాతది ఋషి నిర్మితం, ఆ తర్వాత చివరి ప్రతిష్ట మానవులు చేసేది. అయితే ఇక్కడున్న ఈ ఐదుగురు నరసింహస్వాములు ఐదు ప్రతిష్టలని పొందారట. ప్రతి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం. అయితే మనం ఐదుగురిని ఒకేసారి చూడలేకపోతాం. ఈ కొండ మీద ఉన్న జ్వాల నరసింహస్వామిని దర్శనమే సాధ్యపడదు. ఈ స్వామివారు ఇక్కడ అర్చక స్వామి చెప్తున్నారు, ఒకే పీఠం మీద యోగానంద నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. అర్చన ఇద్దరు అయ్యే వార్లకి జరుగుతుంది నిత్యం. ఆ నిత్యం కృష్ణానదిలో ఒక సాలగ్రామ శిలా రూపంలో ఒక నరసింహస్వామి ఉన్నారు, వారికి తక్కువ అర్చన నీటిలో ఉంటారు. అక్కడ నుంచి కొండ మీద ఒక జ్వాల నరసింహస్వామి ఉన్నారు, కేవలం దేవతలే పూజ చేస్తారట. ఇక్కడ నుంచి కొంత దూరంగా అంటే ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గరుడాచలంలో ఉన్న స్వామివారికి శనివారం ఒక్కనాడే అక్కడ అర్చన జరుగుతుంది. నిత్యార్చనకి ఏం చేస్తారు? ఒక 5 ప్రతిమలు స్వామివారి దగ్గరే ఉంచి 5 ఒక 3 అంటే ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు కదా అయ్యవారు, వారితో పాటు ఒక మిగిలిన 3 స్వాముల ప్రతిమలని ఇక్కడే ఒకే చోట దేవాలయంలోనే అర్చన చేస్తారు. అయితే దీనికి ఈ క్షేత్రానికి మనం కథ ఏం చెప్పాలంటే వేదాద్రి అన్న పేరుకి ఇవాంటి కథ కాదు ఇది. ఇది ఏనాటి కథ? త్రేతాయుగం మొట్టమొదట కృతయుగం అన్నాడు వేదాలని సోమకాసురుడని ఒక రాక్షసుడు తీసుకెళ్లిపోయాడు. మనం ఈ మత్స్యావతార కథ చెప్తున్నాం, దశావతారాల్లో మొదటిదైన మత్స్యావతార గాథ ఇక్కడికి మొదలు. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? కలియుగం చివరిలో ఉన్నాం. ఇది ఈ కథ ఎప్పుడు ప్రారంభమైంది? ఇక్కడికి 4 యుగాల ముందు ఏ మన్వంతరంలో మొదలైన కథ అక్కడి నుంచి మొదలు పెట్టారు. అయితే ఎప్పుడైతే ఈ వేదాలని సోమకాసురుడు తీసుకెళ్లిపోయాడు, బ్రహ్మాది దేవతలు ప్రార్థిస్తే విష్ణుమూర్తి మత్స్యావతార రూపంతో సముద్రంలో దాచాడు. నీళ్ళలోకి వెళ్ళాలంటే మనుషుల వల్ల కాదు కదా, అందుకని మత్స్యావతారం ఎత్తి స్వామి మళ్ళీ ఈ మత్స్యావతారాన్ని మనం కార్తీక పురాణంలో దూర్వాస శాప ఫలితంగా తీసుకున్నాడని చెప్పుకుంటాం. అక్కడి నుంచి తీసుకుని ఈ వేదాలని పైకి తెచ్చారు. అయితే స్వామివారు తల మీద ధరించి తెచ్చిన వేదాలు సన్నిధిలోనే ఉండాలని కోరుకున్నాయట. చతుర్వేదాలు నీ దగ్గరే ఉండాలి, మేము మళ్ళీ మమ్మల్ని బ్రహ్మ కపచెప్పద్దు, ఈ రాక్షసుల బారి నుంచి మమ్మల్ని రక్షించు, నీ సన్నిధిలోనే ఉంటామంటే కాలాంతరంలో ఈ కోరిక తీరుతుంది, మీరు సాలగ్రామ శిలా రూపంలో కృష్ణానదిలో ఉండండి అని చెప్పారు. అయితే ఆ వేదములే ఇక్కడ అద్రిగా మారి కృష్ణానదిలో ఉన్నాయి. వేదాలే అద్రిగా మారటం వల్లే వేదాద్రి అని చెప్తారు. అయితే ఈ వేదాలు మారిన తర్వాత మనకి కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం ద్వాపరయుగం కూడా అయిపోయాక కలియుగంలో మనకు కలియుగంలో ఏం చెప్తారు? కేవలము నామపారాయణే కలియుగంలో. నువ్వు పూజ చేసినా తప్పులు చేస్తావు, ఎంత వ్రతం చేస్తావు, చిన్న పొరపాటు చేయకూడదు, కుడి చేయి ఎడం చేయి అయిపోతుంది. అర్చక స్వామి అక్షరాలు తప్పులు చెప్పచ్చు, మనమే తల ముట్టుకుంటాము, కాలు ముట్టుకుంటాము, పిల్లలు సౌదాయిస్తాం, లేచి వెళ్ళిపోతాం, ఎన్ని తప్పులు చేస్తాం. ఈ మానవులు ఈ తప్పులు చేస్తారు కాబట్టి ఈ యుగంలో కలియుగంలో నామపారాయణ అత్యంత శుభదాయకం. నోటితో అను చాలు, 2 అక్షరాలు పేరు తీసుకో, చాలా పెద్ద శ్లోకం చదవలేవు, తప్పులు వస్తాయి. పెద్ద శ్లోకం చెప్పడం, అందుకని శ్లోకాలు చదవండి అని చెప్పరు. నామపారాయణ రామకృష్ణ అనడానికి 2 ఏళ్ల పసిబాడు కూడా రామకృష్ణ అనగలదు. ఒట్టి రామనామ చాలు, మాటలు వస్తే చాలు, ఒట్టి నామపారాయణే కలియుగంలో. కాబట్టి ఋషులందరూ నామపారాయణ చేయండి, మానవులకి ఇది మంచి జరుగుతుందని మొత్తం భూలోకం అంతా పర్యటించారు. పర్యటించిన కాలంలో వీళ్ళ పర్యటనలో భాగంగా కృష్ణానది సమీపంలో ఒక కొండ మీద నుంచి వేదాలు చదువుతున్న శబ్దం వినపడుతుంది. ఇక్కడ ఏముంది అని వాళ్ళు అక్కడికి వెళ్తే వేదాలే స్వరూపంగా అయినటువంటి ఈ శిలా స్వరూపాలని తెలుసుకున్నారు. అప్పుడు తర్వాత కాలంలో కాలాంతరంలో నరసింహస్వామి ఇక్కడ రూపం ధరించారు. ఈ 5 అంటే మొట్టమొదట బ్రహ్మదేవుడు వచ్చి అర్చించారు ఇక్కడ స్వామి, ఆయన కోసం వీళ్ళు ఉన్నారని తెలుసుకుని
ఆయన సాలగ్రామ శిలా రూపంతో కృష్ణా నదిలో ప్రత్యక్షం చేశారు. ఒక దూరం నుంచి చూస్తే శాంతం పాపం గుండులాగా కనపడుతుంది మనకు, ఒక రాయి అది సాలగ్రామం అని, నీటిలో ఉండడానికే ఆయన ఇష్టపడ్డాడని, బ్రహ్మదేవుడు ప్రతిష్ఠ చేశాడని చెప్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది. అచ్చక స్వామి చెప్పారు మనకి అది ఎంత ప్రత్యేకమైన విషయం చూడు. అప్పుడు ఆ నదిలో ఉండే చేపలు పురుగులు తాబేళ్లు అవి ఎంత పుణ్యం చేసుకుని ఆ నీళ్లు తలుకుంటే సాలగ్రామము ఇలా తగిలిన నీరు కూడా సకల పాపాలని సంహరిస్తుంది. మనం పాపాలు చేస్తూనే ఉంటాం, తప్పులు చేయకుండా ఉండలేం కదా, కాకపోతే ఆ నీళ్లు ముట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు తప్పులు చేస్తాం అనకూడదు. తెలియక చేసిన దోషాలని హరించేది అంతే. సాలగ్రామ తీర్థం తీసుకున్నక్కడ మనం తీర్థం పుచ్చుకుంటాం, సాలగ్రామ శిలా తీర్థం తీసుకుంటే ఆ రోజు చేసిన పాపం ఆ రోజే నశిస్తుంది. కేవలం మానవుల మీద దయతోటి భగవంతుడు ఇచ్చిన అత్యద్భుత అవకాశం ఏంటంటే కృష్ణానదిలోనే ఆ సాలగ్రామ ఉండటం. అక్కడి నుంచి ఒక్కొక్క స్వామిని దర్శనం చేస్తాం. ఇది మెట్లెక్కాలి, 300 మెట్లెక్కగలిగే వాళ్ళు, మోకాళ్ళు లేపులు లేని వాళ్ళు, పెద్దవాళ్ళు కాకపోతే చిన్నపిల్లలైతే ఎక్కి చేస్తారు. అయితే ఇంకొక విశేషం ఏం చెప్తున్నారంటే ఈ జ్వాలా నరసింహస్వామి దగ్గర నుంచి గుహ ఉందట. ఎక్కడ దాకా? గరుడాచలం దాకా. దేవతలు ఋషులు అక్కడి నుంచి లోపల నుంచి వెళ్ళాలంటే మానవులకి కనపడకుండా, వారి ఏకాంతానికి భంగం రాకుండా, సులువుగా దర్శనం చేసుకోవడానికి వీలుగా పాత కాలంలోనే కృతయుగంలోనేమో మరి ఏర్పాటు చేసుకున్నారు. ఈ మధ్య ఎప్పుడు బయటపడిందట కానీ మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేట్టు పెట్టారు. మనమంతా కూడా టెక్నికల్ గా ఎంతో ముందున్నామని గొప్పలు చెప్పుకుంటున్నాం, కానీ చూడండి అంటే మనం కంతలు కొట్టగలం అంతే, అదొకటే మనకు వచ్చింది. నిజంగా గుహలోపల తొలిచి ఏదైనా చేయటం మన వల్ల కాదు, అయితే కాదు తెలుసనుకుంటాం అంతే మనం, అంటే ఆ తెలుసనుకోవటం కూడా మన తాలూకు విధి, అంతకంటే ఏం లేదు. సాలగ్రామ శిలా రూపంలో స్వామివారు కనిపిస్తారు కదా, వారికి కరాళం కూడా ఉందట నీటి లోపల. అంటే కృష్ణానది నీరు బాగా తగ్గినప్పుడు కనపడుతుందట కరాళం, అంటే నోరు తెరిచి వాళ్ళు నీరు లోపలికి వెళ్ళి బయటకు వస్తుందట. ఇంకొక విశేషం కదా కదండి, అక్కడి నుంచి ఇంకొక విశేషం ఏం చెప్తారంటే మామూలుగా మనకి ప్రతి విష్ణువాలయంలోనూ క్షేత్రపాలకులు శివాలయం ఉండటం మనకు కనిపిస్తుంది. శివాలయాల్లో విష్ణుమూర్తి కేశవ స్వామి జనార్దనుడు అట్లా కనిపిస్తారు. ఇక్కడ 5 చోట్ల 5 శివాలయాలు ఉన్నాయి. అయితే జ్వాలా నరసింహస్వామి వారి దగ్గర ఉన్నది ఎవరు అంటే శివలింగం దర్శనం లేదట, భూస్థాపితమైందో స్వామి ఎక్కడో ఉండుంటాడు. ఆఖరికి నీళ్లలో ఉన్న సాలగ్రామ శిలా రూపాన్ని కూడా మకరేశ్వర స్వామివారి రూపంలో నీటిలో శివలింగ ప్రతిష్ఠ ఉందట. ఆ విశ్వేశ్వర స్వామివారు ఇక్కడ స్వామివారికి క్షేత్ర పాలకులుగా ఉన్నారు. విశేషమైన దర్శనం ఏంటంటే నరసింహస్వామి మంచి మంచి శ్లోకాలు చాలా చదువుకుంటాం, అందులో ఒక్కొక్క శ్లోకం చెప్తారు. మానసిక దాడ్యాలు, డబ్బులు, అనారోగ్యాలు, భయాలు తొలగుతాయని. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ మానసికమైన అనారోగ్యాలు ఉన్న వాళ్ళకి చక్కగా క్యూర్ అవుతుంది. ఒకసారి మోసుకొస్తే 40 రోజుల తర్వాత వాళ్ళు క్యూర్ అయి సాధారణంగా వెళ్ళిపోతారు. ఇందాక గమనించారు రమగారు, మన అర్చక స్వామి చెప్పినప్పుడు ఏం చెప్పారు, కోరికలు కోరుకోవద్దు, ఆరోగ్యం బాగుండాలి, దోషాలు తొలగిపోవాలని కోరుకుంటే వెంటనే మంచి ఫలితాలు ఇస్తాయని. గ్రహదోషాలు అనారోగ్యాలు ఇవి సెట్ అవుతాయి. సంతాన దాయకుడుగా కూడా ఇక్కడ స్వామి ఉన్నాడట. ఏంటంటే ఐహికమైన కోరికలు ధనధాన్యాదులు కోరటం కాకుండా అసలు నరసింహస్వామి మనకి ఆజ్ఞాచక్రస్థుడుగా ఉంటాడు. ఇప్పుడు ఆజ్ఞాచక్ర మామూలు కోరికలు హృదయంలో ఉంటాయి, ఆజ్ఞ దగ్గరికి ఎవరైనా వెళ్ళారంటే బుద్ధి మనది మారిపోయి దేవుడి వైపుకి వెళ్ళిపోతుంది. ఈ ఆజ్ఞాచక్రంలో ఉండే నరసింహస్వామి ఏం చేస్తాడు మనకి, అటు ఇటు పోనీయడు, రుజువైన వర్తన నేర్పిస్తాడు. మీరు నరసింహస్వామి చూడండి, ఎక్కడ చూసినా కొండ మీద ఉన్న స్వామి పవర్ఫుల్ అని చెప్తారు. ఎందుకంటే శిరస్సు పైన ఉండటం అనమాట. ఈ ఆజ్ఞాచక్రాలు ఎప్పుడైతే మన దృష్టి కంటి మనం మామూలుగా ధ్యానం చేస్తామా, ఇక పెడతారు భ్రూమధ్యంలో. మనం హిందువులు బొట్టు పెట్టుకునేది కూడా భ్రూమధ్యంలో. ఈ భ్రూమధ్యంలో ధ్యాస పెట్టంగానే మనకి కోరికలు ఏం ఉండవు, ఇందు లోపలికి వెళ్ళాలనిపిస్తుంది. స్వామి ఆ రకమైన ఇది చేస్తాడనమాట, మనని అటు ఇటు పోనివ్వడు, మన మనసును సరిగ్గా చేసి వ్యాధులు రుగ్మతలు పోగొడతాడు. అది విశేషం అక్కడ. ఎంత అద్భుతమైన దేవాలయం అండి, ప్రతి ఒక్కరు కూడా ప్రతి భక్తుడు దర్శించిన ఆలయాల్లో ఈ వేదాద్రి కూడా ఒకటి. అయితే ఇప్పుడు విజయవాడ ట్రిప్ గురించి మాట్లాడుతున్నాం, మనం ఆల్రెడీ ఘంటసాల అవి చూసాం కదా. ఈ విజయవాడ వెళ్ళేది హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు మధ్య మార్గంలోనే ఉంది, ఒక 15 కిలోమీటర్లు. కొంచెం లోపలికి వస్తే సరిపోతుంది. పిల్లలు కొండెక్కగలిగే వాళ్ళు, మెట్లెక్కగలిగే వాళ్ళు, ఓపిక మంతులు వాళ్ళు కూడా ఉంటే సరదా ట్రెక్కింగ్ లాగా కూడా అయిపోతుంది. అత్యద్భుతమైన దర్శనం ఇవాళ. ఇప్పుడు మార్కండిలో మనం ఈ దర్శనం చేసుకోవటం కూడా చాలా విశేషమైంది. పొద్దున 5 గంటలకే ధనుర్మాస సేవాకాలం పూర్తయిపోతుంది. మొదటి 15 రోజులు కొంచెం స్పీడ్గా ఉంటారు బహుశా. చాలా విశేషమైంది, కృష్ణానదిలో స్నానం చేసి అయ్యవారిని దర్శనం చేసుకుని జ్వాలా నరసింహస్వామి దర్శనం చేసిన వాళ్ళకి ధ్యానం బాగా కుదురుతుంది. 300 మెట్లున్నాయి, మెట్లెక్కి అక్కడ కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఋషులు ధ్యానం చేస్తారట ఈ కొండ మీద, వేదాద్రి అని చెప్తున్నారు కదా. ఇదండి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయ చరిత్ర. మరొక ఆలయ స్థల పురాణంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.
ఇక ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.